ఏమనుకోరు వాళ్ళందరూ చంద్రబాబు బాగు చేస్తుంది, పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు సమేతను ఒక్కటే తాను ఆహుతవుతాను అంటున్నాడు అని చెప్పేసి ఏమైనా మనసులో కూడా ఫీల్ అవ్వరు వాళ్ళు, ఏమో అది మొహమాటమే లేదు వాళ్ళకి. సర్వకాల సకలావస్థల ఎందును చంద్రబాబు దేవుడు, ఈయన ఇలాంటి వాళ్ళందరూ కూడా అందుకోసం త్యాగం చేయడానికి పుట్టినటువంటి వ్యక్తులు అనమాట సమాజంలో, కాబట్టి వాళ్ళు ఏం ఫీల్ గారు. ఇకపోతే రెండోది ఏంటి అంటే ఈయన కాన్సెప్ట్కి యాక్సెప్టెన్స్ పరంగా చూసుకుంటే బీజేపీ వాళ్ళది అయితే కనుక బీజేపీతో పొత్తు తెలుగుదేశం క్యాడర్ కూడా ఇష్టం లేదు, తెలుగుదేశం క్యాడర్ కూడా ఎవరు యాక్సెప్ట్ చేయట్లా. ఈవెన్ నిన్న కర్ణాటక ఎలక్షన్స్ లో చూసినా రోజు వాళ్ళు చూస్తున్నా నరేంద్ర మోడీని పచ్చి బూతులు తిడుతున్నారు. కాబట్టి ఈయన కూడా అనవసరంగా బీజేపీని లాక్కెళ్లే ప్రయత్నం చేయడం మానేయడం బెటర్. భారతీయ జనతా పార్టీని వదిలేదు, దాన్ని బతికేది అది బతుకు. చంద్రబాబు గారు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందేమో బాగా, అదే అంటే ఈ ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ గురించిన ఆయన ఇంట్రెస్ట్. ఎందుకు రేపు పొద్దున మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఉంది, వాటిలో తెలంగాణ పక్కన పెట్టి మిగతా మూడు రాష్ట్రాలు కనుక మూడు ఓడిపోయింది అనుకోండి, అప్పుడు ఈయన కాంగ్రెస్ పొత్తుకే రెడీ అవుతాడు, అప్పుడు నరేంద్ర మోడీని తిడతాం కానీ ఇది బిగిన్ చేస్తాడు. అప్పుడు ఇప్పటికే ఆంధ్రజ్యోతి ఈనాడు ఇటు పక్కన చంద్రబాబు ఈ మాట మాట్లాడతాడు, అలా పత్రికల్లోనే పచ్చిబూతులు తిడతా ఉన్నారు మోడీని, అప్పుడు ఇంకొంచెం పెంచుతారు డోసు. అప్పుడు కాంగ్రెస్తోనే బెటర్ మనం బీజేపీతో వేస్ట్ అని చెప్పి మా క్యాడర్ అందరు ఫీల్ అవుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ అవమానించారు కాబట్టి మేము వాళ్ళని దూరం పెట్టుకుంటున్నామని కూడా చెప్తారు. టీడీపీ జనసేన పొత్తు ఈ డీల్ క్లోజ్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఎవరి మీద ఉంది, చంద్రబాబు లేదంటే పవన్ కళ్యాణ్? డీల్ ఎప్పుడో